హంగు ఆర్భాటాలతో జరిగే ఫిలింఫేర్ పురస్కారాలంటే దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది ఫిలింఫేర్ పురస్కారాలపై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ అంగరంగ వైభవంగా జరిగే ఆ వేడుకలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి తాజాగా ఇటీవల హైదరాబాద్లో ఫిలింఫేర్ పురస్కారాల వేడుక జరిగింది ఈ సందర్భంగా క్షణం సినిమా హీరో అడవి శేష్ ను ఆ సినిమాలో నటించిన అనసూయను ఫిలింఫేర్ కమిటీ ఘోరంగా అవమానించిందట క్షణం సినిమాలో నటనకు గాను అడవి శేష్ కు అనసూయకు ఫిలింఫేర్ నామినేషన్లు దక్కాయి అయినప్పటికీ వీరిద్దరిని ఆ వేడుకకు ఆహ్వానించలేదట సదరు నిర్వాహకులు నామినేషన్ వచ్చినప్పటికీ వీరిద్దరిని ఫిలింఫేర్ కమిటీ ఎందుకు లైట్ తీసుకుందని ఫిలిం నగర్లో చర్చ జరుగుతుంది ఈ వ్యవహారం గురించి అడవి శేషు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు నాకు ఫిలింఫేర్ నుంచి ఆహ్వానం అందలేదు కానీ వేడుకల నిర్వహణకు సరిగ్గా గంట ముందు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని శేష్ వెల్లడించాడు ఇక బుల్లితెర బ్యూటీ అనసూయకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదట మరి వీరి పట్ల కమిటీ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించిందో ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్